Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జగన్ కుప్పం టార్గెట్ కు పోటీగా చంద్రబాబు పులివెందల ఫోకస్. కుప్పంలో రాజకీయ వాతావరణం చంద్రబాబుకి ఏమంత సానుకూలంగా లేదని ఇటీవల చాలా సందర్భాల్లో రుజువైంది. కుప్పం స్థానిక ఎన్నికల్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేయడం, ఆ తర్వాత చంద్రబాబు పర్యటనలో గందరగోళం నెలకొనటం, కుప్పం వెళ్లినప్పుడల్లా చంద్రబాబు ఎదుటనే జై జూనియర్ అంటూ నినాదాలు వినిపించడం, ఇవన్నీ చూస్తుంటే కుప్పంలో టీడీపీ బలం తగ్గుతున్నట్లే చెప్పుకోవాలి. అదే సమయంలో వైసీపీ కూడా కుప్పంపై ఫోకస్ పెట్టింది. ఈసారి కుప్పంలో వైసీపీ జెండా ఎగరాలని, భరత్ని ఎమ్మెల్యేగా గెలిపిస్తే మంత్రి పదవి ఇస్తానంటూ హామీ ఇచ్చి అక్కడి బాధ్యతల్ని పెద్దారెడ్డికి అప్పగించారు సీఎం జగన్. ఒక రకంగా కుప్పంని పనిలో పనిగా చంద్రబాబుని కూడా టార్గెట్ చేశారు. ఇప్పుడు దీనికి చంద్రబాబు ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటున్నారు. పులివెందులపై ఫోకస్ పెట్టారు. పులివెందులలో ఏదో జరిగిపోతుందని, జగన్ బలం తగ్గిపోతుందని టీడీపీ అనుకూల మీడియా ద్వారా ప్రచారం చేస్తున్నారు. కుప్పంపై వైసీపీ ఫోకస్ పెడితే ఏదైనా అద్భుతం జరిగే అవకాశం ఉంది, కానీ పులివెందులలో జగన్ని టార్గెట్ చేయాలంటే మాత్రం కష్టమైన పనే అంటున్నారు. కానీ చంద్రబాబు మాత్రం జగన్కి అంత సీన్ లేదంటున్నారు. జగన్ పాలనపై పులివెందుల నియోజకవర్గ ప్రజలు కూడా సంతోషంగా లేరని, ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతుందని అన్నారు. పులివెందుల నియోజకవర్గంపై ఆయన సమీక్ష కూడా నిర్వహించారు. అక్కడ నుంచి వచ్చిన కార్యకర్తలు నాయకులకు దిశానిర్దేశం చేశారు చంద్రబాబు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య తరపున పులివెందులలో జగన్కి చెడ్డ పేరు వచ్చిందని అంటున్నారు చంద్రబాబు. హత్య కేసులో దోషుల్ని స్వయంగా జగనే కాపాడటం పులివెందుల వాసులకు మింగుపడటం లేదన్నారు. ఒక ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన జగన్కు ఇదే చివరి ఛాన్స్ అని ఎద్దేవా చేశారు. ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూ ప్రజలకు మరింత చేరువ కావాలంటున్నారు. మొత్తం మీద జగన్కు కుప్పంపై ఫోకస్ పెంచిన తర్వాత చంద్రబాబు పులివెందుల విషయంలో హడావిడి చేయటం మాత్రం విశేషం. పులివెందుల సమీక్షలపై వైసీపీ కూడా వ్యంగ్యంగా స్పందిస్తుంది. చంద్రబాబు ముందు కుప్పం సంగతి చూసుకోవాలని, ఈసారి కుప్పంలో బాబు గెలిస్తే విశేషమేనని అంటున్నారు.